నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. పచ్చని సంసారాన్ని తన చేతులతో తానే బుగ్గిపాలు చేసుకుంది ఓ మహిళ. పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు ద్రోహం చేసింది. సినిమా స్టోరీలను అల్లటంలో ఈమె ఎక్స్పర్ట్. చివరకు ఆమె అల్లినది కట్టుకథ అని తెలిసి గుడ్లు తేలేశారు అత్తింటివారు. ఇప్పటి వరకు అమాయకురాలు అనుకున్నారు, కానీ ఆ తర్వాతే వారికి మబ్బులు వీడాయి. చివరకు ఇంతకు తెగించటంపై నోరెళ్ళబెట్టారు అత్తామామలు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే ఆమె కడతేర్చి ఓ నాటకమాడింది. కానీ చివరకు ఆమెను సెల్ ఫోన్ పట్టించింది. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన చెట్టుమాల ఆశీర్వాదం జేసీబీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి అందమైన భార్య ఉంది. ఆమె పేరే సుమలత. సుమలత గత కొంతకాలంగా నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడి మోజులో పడి సుమలత దారి తప్పింది. ఈ విషయం భర్తకు తెలిసిందే. దాంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది సుమలత. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి భర్త మత్తులోకి జారుకోగానే ప్రియుడితో కలిసి అతడిని హతమార్చింది. అతడి మెడకు వైరు బిగించి హత్య చేసింది. ఆ వీడియోలను సెల్ఫోన్లో బంధించి వాటిని అపురూపంగా దాచుకుంది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా అత్తమామలను నిద్రలేపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. తనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడంటూ ముసలి కన్నీరు కార్చి అత్తామామల ముందు నాటకమాడింది. ఆమె మాటలు నిజమని నమ్మిన అత్తామామలు పోలీసులను ఆశ్రయించకుండానే అతడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఇటీవల సుమలత భర్తను చంపుతూ ఉండగా తీసిన కొన్ని వీడియోలు ఆమె మొబైల్లో ఉన్నట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. ఆమెను ఈ విషయంపై నిలదీయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తను హతమార్చినట్లు సుమలత అంగీకరించటంతో గురువారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిర్వహించారు. సుమలతను అరెస్ట్ చేసి ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇలా ప్రియుడిపై మోజుతో బంగారు జీవితాన్ని జైలుపాలు చేసుకుంది సుమలత. మరి ఇలాంటి వారికి వివాహేతర సంబంధం పెట్టుకుందాం అనే ఆలోచన కూడా రాకుండా ఎలాంటి శిక్షలు అమల్లోకి తెస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.